హుజూర్నగర్లో టీఆర్ఎస్ రేపు నిర్వహించనున్న బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ సభతో టీఆర్ఎస్ కు గణనీయమైన స్థాయిలో ఓట్లు వస్తాయని రవీందర్రావు అన్నారు. సభకు దాదాపు 80,000 మందిని సమీకరిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభతో టీఆర్ఎస్ సత్తా చాటుతామంటున్న రవీందర్రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. హుజూర్నగర్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ప్రధాన నేతలనంతా కూడా బరిలోకి దింపిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే తాజాగా ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్నగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి హుజూర్నగర్ శివార్లో ఉన్న ఈ ప్రాంతంలో మాత్రం బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి నేతలంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే హెలిప్యాడ్ కూడా పూర్తి అయిపోయింది. సభా ప్రాంగణాన్ని కూడా నేతలంతా కూడా సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ సభా ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత తక్కెళ్లపల్లి రవీందర్రావు గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పటి వరకు అయితే సభా ప్రాంగణ ఏర్పాట్లు కూడా పూర్తిగా వస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పుడు ఎన్ని గంటలకు ఎక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈ నెల 21వ తారీఖు నాడు జరుగు ఉప ఎన్నికల్లో, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 17వ తారీఖు నాడు గురువారం మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ హుజూర్నగర్ టౌన్లో ఉన్నటువంటి ఒక బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. గతంలో కూడా మరి 2018 సాధారణ ఎన్నికల్లో కూడా ఈ సేమ్ స్థలంలోనే బహిరంగ సభ జరిగింది. 17వ తారీఖు నాడు కూడా ఇక్కడ జరుగుతున్నది. బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ కావాల్సినటువంటి ఒక మంచినీటి వసతి కానీ కూర్చోవడానికి అనుకూలంగా దాదాపుగా 20 ఎకరాల స్థలంలో మరి పటిష్టవంతమైనటువంటి భద్రతా ఏర్పాట్లు బారికేడింగ్ సిస్టమ్తో కూడా చేస్తున్నాం. సభా వేదికకి అతి దగ్గరలోనే మరి హెలిప్యాడ్ కూడా ఇదివరకే ఉన్నది. దాన్ని మరి పూర్తి స్థాయిలో మళ్ళీ రీకండిషన్ చేయడం జరిగింది. సార్, ముఖ్యమంత్రి వచ్చి ఈ సభ ద్వారా అంటే మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? ప్రజలకు కూడా ఎలాంటి హామీలు లభించబోతున్నాయి ఇక్కడ? ఖచ్చితంగా హుజూర్నగర్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతున్నది. ఎందుకోసం అంటే 2018 సాధారణ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే, నేను కాబోయే ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నాకు ఓటేయండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. అన్నాకేమైంది, ప్రజలు ఆయనను అతి కొద్ది ఓట్లతో గెలిపించారు. 7.5 వేలతోటి ఆయన గెలిచాడు. తర్వాత మొన్న 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా నిలబడ్డాడు. ఏమన్నాడంటే, మొన్న నేను ముఖ్యమంత్రిని అయితే అనుకున్నా, కాంగ్రెస్ రాష్ట్రంలో వస్తా అనుకున్నా, అందుకే నేను శాసనసభ ఎన్నికల్లో నిలబడ్డా. ఇక్కడ మన ప్రభుత్వం రాలేదు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే నేను తప్పనిసరిగా ఎంపీగా పోయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేను కేంద్ర మంత్రిని అవుతా, కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. అంటే ఎమ్మెల్యేగా ఉండడం వల్ల నేను అభివృద్ధి చేయలేనని ఆయనే ఒప్పుకున్నాడు. కేంద్ర మంత్రిగా అయితేనే నేను నిధులు ఇస్తా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే, నువ్వు రాష్ట్రంలో నీ పార్టీ ప్రభుత్వంలో అధికారం లేదు, కేంద్రంలో నీ ప్రభుత్వం అధికారం లేదు, ఎంపీగా నేను చేయలేనన్నావు, ఎమ్మెల్యేగా చేయలేనన్నావు, ఇప్పుడు ఎంపీగా కూడా నువ్వు చేయలేకపోతున్నావు, కనుక ఇప్పుడు నీ భార్యను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడం వల్ల మరి నిధులు ఎట్లా వస్తాయి, అభివృద్ధి ఎట్లా జరుగుద్ది, నిధులు చేయలేను, అభివృద్ధి చేయలేను కాబట్టే నేను కేంద్ర మంత్రిని కావడానికి పోతున్నా ఢిల్లీకి అని అన్నావు. కనుక నీతోటి ఏం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అవుద్ది, సైద్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మా నియోజకవర్గానికి మంచి జరుగుద్దని ప్రజలందరూ కూడా మరి భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ముఖ్యమంత్రి సభ ద్వారా ప్రజలు మార్పు వస్తుంది, ప్రజలంతా కూడా పార్టీకి అనుకూలంగా మారుతారనే విషయాన్ని కూడా రవీందర్రావు గారు చెప్తున్నారు. అలాగే 17వ తేదీన జరిగే ముఖ్యమంత్రి సభ ద్వారా ప్రజలకు కూడా కొన్ని స్పష్టమైన హామీలు లభించబోతున్నాయి. అలాగే ముత్తం కుమార్ రెడ్డి కాకుండా మరి వేరే అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని స్థానిక ప్రజల అభిలాష మేరకే సైద్ రెడ్డి గెలుపు ఖాయమనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అలాగే 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అయితే ముఖ్యమంత్రి సభ ఉంటుంది, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. హుజూర్నగర్ నుంచి కెమెరా పర్సన్ శంకర్తో రామకృష్ణ, ఏపీ 247 నల్గొండ.